మెదక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు చెల్లించే వరకు విధులు నిర్వహించమని తేల్చి చెప్పారు. గత 7 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అయినా ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని వాపోయారు. కాగా విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీనివాస్ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పదవిలో చేరి 7 నెలలు గడుస్తున్నా చెక్ పవర్ లేకపోవడంతో జీతాలు ఇవ్వలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చెక్ పవర్ కల్పించాలని కోరారు. పదవిలోకి వచ్చి నుంచి ఇంతవరకు మాకు జీతాలు లేవు. ప్రస్తుతము ఈరోజు పని బంద్ చేస్తామని చెప్పేసి అనే వరకు గౌరవనీయులైన సర్పంచ్ గారు మాకు జీతాలు ఈరోజు చెల్లించడం జరిగింది. ఈరోజు నుంచి విధులకు హాజరవుతున్నాము. ప్రభుత్వం వారు కూడా ఈ ఖాళీ ఓన్లీ ప్రకటనలకి పరిమితం కాకుండా మాకు నెల నెల జీతాలు ఇచ్చే విధంగా ప్రోత్సహించాలి. 7 నెలల నుంచి చెక్ పవర్ రాలేదు. చెక్ పవర్ రాకుండా కూడా సిబ్బంది చాలా అవస్థంగా వ్యవస్థ పడుతున్నాం కొద్దీ. వాళ్ళకి ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. పని ఆల్రెడీ చేపిస్తున్నాము. ఆల్రెడీ ఇవాళకి 4 నెలలు అవుతుంది. ఇవాళ చాలా నిలదీసి ఖచ్చితంగా మేము చేయము. మేము రాస్తారోకం చేస్తాము, ధర్నాలు చేస్తామని చాలా మొత్తం గ్రామ పంచాయతీ దగ్గర వాళ్ళందరూ గుమ్మగుడి రేపటి నుంచి మేము బంద్ చేస్తామని చెప్పారు. మేము ఆ విధంగా కాకుండా వస్తుందని చెప్పి వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ కొంచెము జీతాలు కూడా అడ్జస్ట్మెంట్ చేసినాము. కాకపోతే వాళ్ళు యాక్చువల్ ఏంటంటే ఈ బయట చెత్త అది చేయకుండా చాలా గ్రామం వాళ్ళని కుప్పడ వరకు మాకు జీతాలు అవ్వడం లేదు, మేము పని చేయమని చెప్పి వాళ్ళు చాలా మొండిగా వ్యవహరించారు. వాళ్ళని సిబ్బంది అందరినీ కొంచెము రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ కొంచెం డబ్బులు అమౌంట్ అరేంజ్మెంట్ చేసి చేయండి, అతి తొందరలోనే మేము డిపిఓ దగ్గరికి ఇచ్చి లెటర్ తెప్పించుకొని తొందరగా జీతాలు ఇప్పించే ప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళని సమయం విరమించారు.